భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీరామచంద్ర స్వామి దేవాలయం హుండీ ఆదాయం 2 కోట్ల పైబడి లభించింది. 2 సంవత్సరాల తర్వాత నవమి ఉత్సవాలు నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రామాలయంలోని చిత్రకూట మండపంలో ఆలయ ఈవో శివాజీ పర్యవేక్షణలో హుండీల లెక్కింపు నిర్వహించారు. హుండీ ఆదాయం 2,22,897 రూపాయలు, బంగారం 140 గ్రాములు, వెండి 2 కేజీల 500 గ్రాములు, అమెరికన్ డాలర్లు 780, మలేషియా 300 రింగిట్స్, ఆస్ట్రేలియా 150 డాలర్సు, రష్యా 100 రబుల్స్, యుఏఈ 300 దీరమ్స్, భూటాన్ 101, సౌదీ 1 రియల్స్ వచ్చాయి. హుండీ ఆదాయాన్ని మార్చి 3న ఆఖరిసారిగా లెక్కించారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.